Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kendramlo chakram tippe BJP paristhiti AP lo ilagayindi enti? Adedo cinema lo comedian Ali maro comedian Brahmanandam ventapadi bab bab ani adukuntuntadu. AP lo BJP paristhiti kuda dadapu ilage ayipoyindi. తమతో పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కటిఫ్ చెప్పేసినా బీజేపీ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎప్పటికీ తమతోనే కలిసి ఉండాలని, లేకపోతే కనీసం వచ్చే ఎన్నికల వరకైనా ఉండాల్సిందే అని వెంటపడుతోంది. ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దివ్యాధర్ మాటలు విన్నవారికి ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. బీజేపీ జనసేన పార్టీలు కలిసే ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికలలో తమ రెండు పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తాయని చెప్పారు. చంద్రబాబు నాయుడుతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని, గతంలో పెట్టుకున్న పొత్తు వల్ల తమకు చేదు అనుభవాలు ఎదురైనట్లు కూడా చెప్పారు. పనిలో పనిగా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను తాము సీరియస్గా తీసుకోవడం లేదని కూడా చెప్పేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తాను అడిగిన రోడ్ మ్యాప్ ఇవ్వని కారణంగా బీజేపీ అంటే తనకు విసుగొచ్చేసిందని పవన్ అన్నారు. అందుకనే తన నిర్ణయం ఏదో తాను తీసుకున్నట్లు చెప్పారు. తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పకపోయినా తర్వాత చంద్రబాబుతో భేటీ అవ్వడంతోనే తన నిర్ణయాన్ని పవన్ పరోక్షంగా ప్రకటించేసినట్లయింది. పవన్ ఆలోచన ఏంటో స్పష్టంగానే కనబడుతున్నా బీజేపీ నేతలు మాత్రం అవేవి తమకు పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇంతకీ బీజేపీ నేతలు ఎందుకింతగా పవన్ వెంట పడుతున్నట్లు? ఎందుకంటే ఒంటరిగా పోటీ చేస్తే పోయిన ఎన్నికలలో ఏమైందో వాళ్ళకి బాగా గుర్తుంది. పోయిన ఎన్నికలలో బీజేపీకి 0.56% ఓట్లు వచ్చాయి. అదే పవన్తో పొత్తులో ఉంటే ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయనే ఆశ బలంగా ఉన్నట్లుంది. అందుకనే చీప్ పొమ్మంటున్నా బీజేపీ వదలకుండా పాకులాడుతోంది. కమలనాథుల తాజా వైఖరితోనే బీజేపీ పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అందరికీ అర్థమైపోతోంది. చివరకు డైరెక్ట్గానే బీజేపీతో పొత్తును కటిఫ్ చేసుకుంటున్నట్లు పవన్ ప్రకటించే వరకు వ్యవహారం ఇలాగే ఉంటుందేమో చూద్దాం. ఆ ముచ్చట కూడా కొద్ది రోజుల్లోనే తేలిపోతుందేమో.